ద్వందవ కీర్తనలో చాలా సర్వశ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. మనం ఆయన్ని ఎందుకు స్తుతించాలి, మనం ఆయన్ని ఎందుకు ఉత్సాహగానము చేయాలి, చాలా అమూల్యమైన విషయాలు. ఒక్కొక్క మాట ధ్యానం చేయాలంటే ఒక్కొక్క వర్తమానం వస్తుంది, ఒక్కొక్క లైన్లో నుండి కూడా. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము మనవారము కాము, ఏది మనది కాదు. పాటలు బాగా పాడతాం, నాదేదీ లేదు, నాదంటూ ఏదీ లేదు అని అంటాం. అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మనుషులం అవ్వం, మన మహానుభావులం అవుతాం. అది జరగట్లేదు కాబట్టే మనుషులుగా మిగిలిపోతున్నాం. ఆ ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే ఆయనే మనల్ని పుట్టించెను అనే మాటకి ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే, మనల్ని మనమే సృజించుకోలేదు, మనల్ని మనమే చేసుకోలేదు, మనల్ని చేసిన వాడు ఉన్నాడు. మనకు మనమే బాసులం కాదు, మనకు మనమే ఓనర్లం కాదు, మనల్ని ఒక ఆయన సృజించాడు. మనం ఆయన వారము కాబట్టి, ఆయన మేపే గొర్రెలం కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి, ఆయనను స్తుతించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన జీవితముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. కృతజ్ఞత ఆరాధనలో మొట్టమొదటి మెట్టు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్. ఆ జీవితం మనలో లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే, ఎన్నిసార్లు దేవుని సందికి వచ్చినా వ్యర్థమే. దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. తెస్సలోనిక పత్రికలో కూడా దైవజనుడైన పౌలు గారు ఒక మాట మనకు చాలా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయము, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వచనాన్ని చదువుకుంటే ఇలా ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి అంటే, తండ్రి అయిన ప్రభువుకు, లేకపోతే మన ప్రభు అయిన మన రక్షకుడైన క్రీస్తు యేసుకు మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞత లేని బ్రతుకు, నేను అంటాను అర్థం లేని బ్రతుకు. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, అయితే 10 మంది బాగయ్యారు. కానీ ఎంతమంది ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చారు? ఒక్కడే వచ్చాడు. అంటే మిగతా వాళ్ళందరికీ ఏమని పేరు పెట్టేస్తాం మనం చెప్పండి? విశ్వాస ఘాతకులు అంటాం. ప్రభు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తికి ఏమని పేరు పెడతామంటే, వీడు నిజమైన చెప్పండి విశ్వాసం కలిగిన వాడు, కృతజ్ఞత కలిగిన వాడు. ఎంత విచిత్రమైన విషయం. మరి 10:1 అన్నమాట ప్రపంచంలో కృతజ్ఞత కలిగిన వారు అని అర్థం చేసుకోవడానికి. ఈ సిడబ్ల్యూసీ సంఘంలో ఇంచుమించు ఒక 8,000 మంది ఉంటారు. మరి ఇందులో ఎంతమంది కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధన చేస్తున్నారు? నోటి మాటలతో, పెదవులతో కాదు, తండ్రి నీకు స్తోత్రం అనడం కాదు, నీ జీవితముతో నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలో మనందరికీ తెలుసు. ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని రక్షించాడు, శారీరక మేలులు, ఆధ్యాత్మిక మేలులు దేవుడు మనకు చేశాడు. చక్కని సంఘాన్ని, దైవ సేవకులను ఆయన కృపతో మనల్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్నో మేలులు, ఉపకారాలు మన జీవితంలో ఆయన చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయమునందు మనం ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని లేకపోతే కొంచెం మర్చిపో, కొంచెం గుర్తుపెట్టుకో అంటున్నాడా చెప్పండి? అన్నిటినీ గుర్తు చేసుకో చెప్పండి. మనము గుర్తు చేసుకోకూడని వాటిని బాగా గుర్తు చేసుకుంటాం, గుర్తు చేసుకోవలసిన మాత్రం ఏం చేస్తాం, మర్చిపోతాం. అయ్యో నాకు గుర్తులేదండి అంటావు. గుర్తు పెట్టుకోకూడనివి, నీకు కీడు చేసేవి, నీకు టెన్షన్ రేపేవి, నీకు ఒత్తిడి పెంచే వాటిని మాత్రం బాగా గుర్తు చేసుకుంటావు. దేవుని మేలును గుర్తు చేసుకో, నువ్వు అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నేను ప్రతి క్షణం నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందుకే హృదయం ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, దేవుని విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తిని ఈరోజు మీ ముందు పెడతాను. కృతజ్ఞత చూపకపోవడం వల్ల అతడు పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, తన కుటుంబం మీదకి ఒక భయంకరమైన కీడును కొని తెచ్చుకున్నాడు. అయితే అదే కృతజ్ఞతను అతని భార్య
భార్య చూపించడం వల్ల ఆ కీడును తన మీద నుండి పోగొట్టుకోగలిగింది. వాక్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆ కుటుంబం ఎవరు అని. అంటే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మనము 2వ వచనం 3వ వచనం కనుక చదివితే అక్కడ ఒక కుటుంబం మనకు కనబడుతుంది. బైబిల్లో రాయబడిన ప్రతి విషయం కూడా మన జీవితాలకు అర్థం పట్టేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక హిస్టరీ పుస్తకం కాదు, ఇది ఒక మత పుస్తకం కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న అద్భుతమైన దైవ గ్రంథంలో అమూల్యమైనటువంటి మానవాళికి మేలు కలిగించేటువంటి మాటలు, నీ జీవితాన్ని పునరుజ్జీవింపజేసేటువంటి అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ ఒక ఫ్యామిలీ మనకు కనబడుతుంది, చాలా ఉన్నతమైన కుటుంబము, చాలా ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం, సమాజంలో చాలా గౌరవ ప్రతిష్టలు కలిగిన కుటుంబం. కానీ ఇతని జీవితంలో ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటో తెలుసా? కృతజ్ఞత లేని బ్రతుకు. ఎన్నుంటే ఉపయోగం ఏముంది? కృతజ్ఞత లేదు అతడికి. ఇవన్నీ నావే, ఇవన్నీ నా సంపాద్యమే, ఇదంతా నా శక్తే అనుకునే రకం అన్నమాట. ఈ కృతజ్ఞత లేని బ్యాచ్ అందరూ కూడా వీళ్ళ కుమారులు, ఇతని యొక్క కుమార్తెలే అన్నమాట. అయితే అతనికి ఒక భార్య ఉంది, ఆమె పేరేంటంట? అబిగైలు. ఈమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఈమె సుబుద్ధి కలిగినటువంటి భార్య. అయితే ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది, అదేంటనంటే ఇతడు చాలా విపరీతమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడు. అయితే ఇతనికి ఇండైరెక్ట్గా దావీదు సహాయం అందుతూ ఉంది. ఎలా అంటే అతడు ఉన్నటువంటి, అతడు గొర్రెలు మేస్తున్న ప్రాంతంలో అనుకోకుండా దావీదు కూడా రావడం జరిగింది. దావీదు అనేటువంటి వీరుడు, దావీదు ఒక మహారాజు, దావీదు ఒక పరాక్రమవంతుడు, సింహాలు సైతం చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు, గొల్యాతును మట్టి కరిపించిన గొప్ప వీరాతి వీరుడు అడవిలో ఉండాల్సి వచ్చింది కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి. ఉండినప్పుడు ఈ నాబాలును పర్మిషన్ అడగకుండానే నాబాలు యొక్క గొర్రెలన్నిటినీ కాపాడుతున్నాడు, నాబాలు యొక్క సంపదనంతటిని కాపాడుతున్నాడు, నాబాలుకి ఇండైరెక్ట్గా చాలా మేలు చేస్తున్నాడు. ఆ మాట ఇలు లేకపోతే నాబాలు యొక్క పనివారే చెప్తున్నారు. చూడండి 15వ వచనంలో చూడండి, 15వ వచనం మొదటి సమయంలో 25:15. ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు, మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంత సేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపలేదు, మేము గొర్రెలను కాయచున్నంత సేపు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. ఎంత గొప్ప మేలు చేశారో ఆ మనుషులు, లేకపోతే తన పని వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా అడవిలో మేము ఉన్నప్పుడు మా గొర్రెలను వాళ్ళు రాత్రింబగళ్ళు కాచారు, మాకు అసలు ఏ కీడు జరగలేదు, అసలు లేకపోతే నా రోజు ఎన్ని కీడులో భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాం మేము, ప్రతి క్షణం ఏ సింహం వస్తుందా, ఏ పుల్లు వస్తుందా, ఏ కొండశిలు వస్తుందా, ఏ గొర్రెను పట్టుకెళ్ళిపోద్దా, ఏ పని వాళ్ళని చంపేస్తుందా అని భయపడుతూ బ్రతికే వాళ్ళము. ఎప్పుడైతే దావీదు అడవిలోకి వచ్చాడో, దావీదు మాతో ఉండడం ప్రారంభించాడో, ఇంకా మాకు భయం అంటూ లేదు, మాకు ఎంత ఉపకారం చేశారో అమ్మా. మరి అయితే ఇంత ఉపకారం చేసిన వాని విషయంలో నాబాలు కృతజ్ఞత కలిగి లేడు. దావీదు కబురు పంపించాడు, అయ్యా నాబాలు నువ్వు చాలా ఈ ప్రాంతంలోనే గొప్పవాడవు కదా, కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి నేను అడవిలో ఉన్నాను, నాకు నువ్వే మేలు చెయ్యొద్దు, మరి నువ్వు విందు చేస్తున్నావు, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు విందులు చేసుకుంటారు, వాళ్ళకున్న సంపదను బట్టి, వాళ్ళకు వచ్చిన లాభాలను బట్టి చేసుకుంటున్నావు కదా, కొంచెం నా వాళ్ళని జ్ఞాపకం చేసుకో, నీకు తోచినది వాళ్ళకి సహాయం చేయి అని చెప్పి బ్రతిమలాడితే ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? 10వ వచనంలో ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడసలు, నేను అతనికి ఎందుకు మేలు చేయాలి, నేను అతనికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, అతన్ని ఎందుకు నేను గుర్తు చేసుకోవాలి అంటూ బైబిల్లో చాలా తక్కువగానే చెప్పబడింది. కానీ గర్వాన్ని బట్టి ఇంకా చాలా మాటలే మాట్లాడి ఉండుండొచ్చు. అయితే అలా చేయడాన్ని బట్టి మేలు చేసిన దావీదుకు, కష్టపడిన దావీదుకు, ప్రేమ చూపించిన దావీదుకు కోపం వచ్చింది, అతనికి కూడా రోషం వచ్చింది. ఏ నా పవర్ అంతా, నా బలం అంతా, నా టైం అంతా నీ గొర్రెలకు నీ ఆస్తికి వెచ్చిస్తే ఇంత కూడా కృతజ్ఞత లేకుండా నా మీద ఇలాంటి ప్రగల్భాలు పలుకుతావా? చూడు, నీలాంటి కృతజ్ఞతాహీనులు భూమి మీద ఉన్నారనుకోండి, చాలామంది చెప్తారు ఒక్క చీడ పురుగు ఉంటే చెప్పండి మిగతా వాటిని కూడా ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఒక గుంట నక్కుంటే ఆ తోటంతటిని పాడు చేస్తుంది అన్నట్లుగా ఒక్క చీడ పురుగు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. నీలాంటి చీడ పురుగులు లోకంలో ఉండకూడదు, నిన్ను నేను నాశనం చేస్తానని
దావీదు బయలుదేరతాడు. దావీదు కత్తి పట్టుకొని తన వెనకాల ఉన్న 400 మందితో బయలుదేరుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మరుగైనటువంటి ఒక సత్యం మీరు గమనించండి. కృతజ్ఞత లేకపోతే మనకు మనమే కీడు చేసుకున్న వారం అవుతాం. మనకెవరో కీడు చేయక్కర్లే. దేవుని ఎడల నీకు కృతజ్ఞత లేదని ఏం చేశాడండి, ఏంటండి, ఇదే కదండి అన్నట్లుగా నువ్వు మాట్లాడేవనుకో, నువ్వు జీవించావనుకో, నీకు కీడు ఎవరో నుండి రాదు, నీకు నువ్వుగానే కీడు చేసుకుంటావు. ఇక్కడ దావీదు మన ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఇక్కడ నాబాలు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నావేమో. రాత్రింబగళ్ళు దావీదు అతని ఆస్తికి ఏం చేశాడంట, కాపలా కాసినట్టుగా 121 కీర్తనలో ఉంది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపో. ఈరోజు చెప్పండి, మీరు ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారంటే ఎవరు గొప్పతనమో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా నా గొప్పతనమేనండి అనగలరా చెప్పండి. భూమిని ఏలేటువంటి రారాజులు కూడా, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తులు కూడా దేవుని సెలవు లేకుండా బ్రతకలేరు. ఆయన సెలవు లేకుండా నువ్వు ఊపిరి తీయలేవు. సమస్త జీవులకు ఆయన తన ఊపిరిని కలుగ చేస్తున్నాడంట. నువ్వు ఊపిరి తీస్తున్నావు, నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన కృపే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఆయన ఉపకారమే. నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన ఉపకారమే. ఈ సంఘంలో మీరు ఎంతమంది ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది మేధావులు ఉన్నారో నాకు తెలీదు, ఎంత పండితులు ఉన్నారో నాకు తెలీదు, ఎంత చెప్పండి స్టఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారో నాకు తెలీదు. ఎవరైనా సామాన్యులైనా సామంతులైనా నువ్వు బ్రతుకుతున్నావంటే ఎవరిచ్చిన సలవా, ఎవరి కృప ఇది? ఆయన కృప. కునుకక నిద్రపోకుండా ప్రతి అడుగడుగున ప్రతి అపాయము నుండి నిన్ను ఆయన తప్పిస్తున్నాడు. ప్రపంచంలో చాలామంది గొప్పవాళ్ళు చెప్తున్నారు, మన చుట్టూరు ఇంచుమించు రోజుకు 10,000 రోగాలు తిరుగుతున్నాయంట. నేను అంటాను, దేవుని కృప లేకపోతే చెప్పండి ఒక్క క్షణం కూడా నువ్వు బ్రతకడం అసాధ్యం. నిరంతరము రాత్రింబగళ్ళు వాళ్ళు మాకెంతో ఉపకారం చేశారయ్యా, కానీ మోటోడు ఈ కృతజ్ఞత లేనోడు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అంటున్నాడు. ప్రియ సంగమా, నీకు కృతజ్ఞత ఉందా? నీ తండ్రి మీద నీకు కృతజ్ఞత ఉందా? నీ అనుదిన జీవితంలో ఆయన చేస్తున్న మేలుల విషయంలో నీకు కృతజ్ఞత ఉందా? అయితే కృతజ్ఞత లేకపోవడం వల్ల చెప్పండి ఆ ఇంటి మీదకు పెద్ద కీడు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దావీదు కత్తి పెట్టుకొని వస్తే నాబాలు ఏమైనా నిలబడతాడా? నాబాలు కుటుంబం ఏమైనా నిలబడతాదా? నాబాలు గొర్రెలు ఏమైనా నిలబడతాయా? నాబాలు రక్తపాతానికి గురైపోతాడు. ఒక్క చీపురు పుల్ల కూడా క్షేమంగా ఉండదు దావీదు గనక కోపం వస్తే. దేవుని బిడ్డలారా, మన ప్రభువుకి ప్రేమ ఎంత ఉందో ఆయనకి రోషం కూడా ఉంది. ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమను అర్థం చేసుకోలేదనుకో గర్విష్ఠుడువై గర్విష్ఠురాలవై విపరీత చేష్టలతో మనము కనుక ప్రవర్తిస్తే ఆయన రోషం కూడా మనము అనుభవించాల్సి వస్తుంది. దావీదుకు కోపం కలిగింది, బయలుదేరాడు, ఎర్రగా అయిపోయిన ముఖం, కత్తి పట్టుకొని పదును పెట్టుకొని ఈరోజు నాబాలు అయిపోయాడుగా. ఇంత మేలు చేస్తే, ఇంత ఉపకారం చేస్తే కనీసం కృతజ్ఞత చూపించలేదు సరికదా? ఇలాంటి మాటలు ప్రగల్భాలు పలుకుతాడా? పదండ్రా వాడి సంగతి చూద్దామని వెళ్తా ఉంటే ఇక్కడ అబిగయిలు ఎంటర్ అయింది. ఇక్కడ ఒక కృతజ్ఞత కలిగిన స్త్రీని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, 4 విషయాలు మీకు చూపిస్తాను. ఆమె కృతజ్ఞత కలిగి ఏం చేసింది? కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఆమె ఎలాంటి మేలులు పొందుకుందో అది చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఒక 10 రూపాయలు కానికి చెల్లిపోవడం కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఒక వందనాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే మొక్కు తీర్చుకుని వెళ్ళిపోవడం కాదు. లేకపోతే చేతులెత్తి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కష్టపడి చెమటలు కాచి స్తుతించి వెళ్ళిపోవడం కాదు. కృతజ్ఞత అంటే అబిగయిలు ఏం చేసిందో చూడండి. అబిగయిలు ఎప్పుడైతే విషయం తెలుసుకుందో 4 విషయాలు చేసింది. ఒకటి, ఆమెకు చెప్తున్నారు ఆ మనుషులు వచ్చి, అమ్మా అమ్మ అమ్మ మన పని అయిపోయింది, ఇదిగో అతడు మన మీద కోపాన్ని ప్రదర్శించిపోతున్నాడు, మన పని అయిపోయిందమ్మా, అమ్మ నువ్వు ఏదో ఒకటి చేయాలి. కృతజ్ఞత లేకపోవడం వల్ల మా యజమానుడు తనకే కాదు మా అందరికీ కీడు తీసుకొచ్చాడు, అమ్మ నువ్వు ఏదో ఒకటి చేయవా అని అడిగినప్పుడు ఆమె గురించి మంచి మాట పరిచయం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ గురించి కూడా ఒక మంచి మాట ప్రభు చెప్పగలగాలి, ఒక మంచి సాక్ష్యం. ఈ ప్రాంతంలో కూర్చున్న మీరందరూ కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఏం చేసింది అనంటే, 1, ఆమె దావీదు చేసిన మేలుల్ని గ్రహించింది. ఫస్ట్ కృతజ్ఞత కలిగిన వాళ్ళు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మేలులను గ్రహిస్తారు.
మేలును గుర్తు చేసుకుంటారు. ఏం చేశాడబ్బా దావీదు? ఒకవేళ తన భర్తలాగే ఈమె కూడా ఆలోచించి ఉంటే, ఈరోజు బైబుల్ ఆ కుటుంబం ఉండేది కాదు, ఈరోజు ప్రపంచానికి అబీగైల్ ఆశీర్వాదకరంగా ఉండేది కాదు. ఆమె ఏం చేసింది తెలుసా? దావీదు ఏం చేశాడు? గుర్తించింది. ఈరోజు నువ్వు కూడా గుర్తించు. దావీదు ఏం చేశాడు? నీ ప్రభు ఏం చేశాడు? గుర్తించు. ఈరోజు నీ స్థితి, ఒకప్పటి నీ స్థితిని గుర్తు చేసుకో. విర్రవీగిన దుష్టత్వంతో జీవించావా? నీ జీవితము అతి త్వరలో సాతాను కబళించబోతున్నాను గుర్తుపెట్టుకుందాం. మనము గుర్తించాలి. ప్రభువా నీ మేలులకై వందనాలు. దావీదు ఎంత మహారాజు అయినప్పటికీ కూడా తన దీన స్థితిని మర్చిపోలే. ప్రతి క్షణం ప్రభు చేసిన మేలులు ఏం చేశాడు చెప్పండి? గుర్తించాడు. అందుకే పౌలు గారు రాసినటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం కదా, ప్రతి విషయమునందునో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మేలులు గుర్తు చేసుకోవాలి. అనుక్షణం ఆయన చేసిన మేలులు. ఒక్కొక్కసారి ఆయన మేలు గుర్తు చేసుకుంటే ఆయన మేలులు మన తల వెంట్రుకలకు మించిపోయినవి. ప్రతి క్షణం ఆయన చేస్తున్న మేలులు, మన జీవితంలో మనకి చేసిన కార్యాలు, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆస్తుల విషయంలో, బిడ్డల విషయంలో, వివాహ విషయంలో, సంతానం విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, చక్కని సంఘాన్ని, సేవకులనిచ్చి, వాక్యాన్నిచ్చి, ఆయన నడిపింపునిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభువా నీ మేలులు నేను గుర్తు చేసుకుంటాను. ప్రభువా మేలులు గుర్తు చేసుకుంటున్నావా? కీడులను గుర్తు చేసుకోవద్దు ప్రియులారా. రెండోది, ఆమె చేసిన పని ఏంటో తెలుసా? మేలును గుర్తించి ఆహా ఓహో అని అక్కడే చప్పట్లు పడుతూ కూర్చోలేదు. ఆమె రెండోది ఏం చేసిందో తెలుసా? దావీదును ఎదుర్కోవడానికి బయలుదేరింది. దావీదును వెతుకుతుంది. ఈరోజు నిజంగా నీకు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే, దేవుని స్తుతించే వ్యక్తివిగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వు కూడా ఎవరిని వెతకాలి చెప్పండి? దేవుణ్ణి వెతకాలి. దావీదు ఎక్కడుంటాడో అబీగైలుకు తెలీదు. బయలుదేరింది గార్ధబొమ్మలను తీసుకొని, తన పనివాళ్ళను తీసుకొని ఆ కొండలలో, లోయలలో బయలుదేరింది ఒక స్త్రీ. చెప్పండి ఎంత ప్రమాదం ఉంటుంది అలాగ ఒక్కదే బయలుదేరితే. అయినా పర్వాలేదు, నేను ఇప్పుడు దావీదును ఎదుర్కోవాలి. దావీదు నన్ను ఎదుర్కొనే ముందే నేను ఎవరిని ఎదుర్కోవాలి? దావీదును ఎదుర్కోవాలి. ఈరోజు నీకు ఆశ ఉందా ప్రభుని ఎదుర్కోవాలి? 63వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను వేకువనే లేస్తాను ఎందుకంటే నిన్ను వెతుకుతాను. వెతికే వారంగా మనం ఉండాలి. 6:33 మత్తయి సువార్తలు అంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. ఏం వెతుకుతున్నాం మనం? ఉదయాన్నే లేచి ఏం వెతుకుతున్నాం? ఆదివారం ఏం వెతుకుతున్నాం? దేవుడు మనకిస్తున్న ఈ యొక్క రోజుల్లో మనం ఏది ఎక్కువ వెతుకుతున్నాం? లోకాన్ని వెతుకుతున్నావు, డబ్బును వెతుకుతున్నావు, మనుషులను వెతుకుతున్నావు, లోకంలో ఏం దొరుకుతుందా అనేది నువ్వు చూసుకుంటున్నావు. కొంతమందికి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన తప్ప దేవుణ్ణి వెతకాలి. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, వాళ్ళకి ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆలాపన. కొంతమంది ఎప్పుడు చెప్పండి దూరం దూరంగా ఉంటారు దేవునికి, దేవుని సేవకు, దేవుని సంఘానికి దూరంగా ఉంటున్నావా? ప్రియ అన్న, ప్రియ అక్క, వెతుకు ఆయన్ని. దగ్గరగా రా, దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయి. ఆయన వెతకడం చాలా ముఖ్యం. దావీదండి ఎన్నో పనులు కలిగిన వ్యక్తే, ఎన్నో బాధ్యతలు కలిగిన వ్యక్తే. అంతఃపురంలో, రాజ్యంలో అతడు ఎంతో సుఖవంతమైన జీవితం కలుగుతున్నవాడే. కానీ అనుక్షణం అతని ఆశ ఏంటో తెలుసా చెప్పండి? రాత్రైనా, పగలైనా, మధ్యాహ్నమైనా అనుక్షణం, ప్రభువా నిన్ను నేను వెతుకుతాను. ప్రభువా ఉందా నీ కట్టి ఆశ? వెతకడం అంటే ఆయనను సంపాదించుకోవడం, ఆయన సన్నిధిలో జీవించడం. చాలామంది యవనస్తులకి దేవుని సన్నిధి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడో వస్తారు, మధ్యలో వస్తారు, ఎవరైనా మాటలు వింటారు, వెళ్ళిపోతారు. అదా వెతకడం అంటే? దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగిన జీవితం, ఆయనను వెతికే జీవితం మనం కలిగి ఉండాలి. వెతుకుతుంది. కష్టమైన, నష్టమైన, దూరమైన, భారమైన చెప్పండి, కరెంట్ ఉన్నా లేకపోయినా, ఏసీ ఉన్నా లేకపోయినా ప్రభువుని వెతికేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మూడవది, ఆమె చేసిన పని ఏంటో తెలుసా? గబగబా చెప్తున్నాను, ఆమె బయలుదేరింది. బయలుదేరంగానే ఖచ్చితంగా కనుగొంది. అవును ప్రియులారా, నువ్వు దేవుని వెతికితే ఏదో ఒక సమయంలో ఆయన కనుగొంటావు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దావీదు ప్రత్యక్షం అయిపోయాడు. అయిపోయి దావీదును కనుగొనగానే 23వ వచనంలో ఉంది, ఆమె దావీదును కనుగొనింది. వాక్యంలో ఉంది, మీరు నన్ను గురించి విచారణ చేస్తే, మీరు నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు. మన దేవుడు దూరము నుండి వాడు కాదు, మన దేవుడు ఎక్కడ ఉన్నవాడు కాదు. వెతికే వారికి ఆయన దొరికే దేవుడు. హల్లెలూయా. వెతికే వారిని, ఆయన కొరకు తపన పడేవారిని, ఆయన కొరకు ఆశ పడేవారిని ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు. ఆశ లేనివాడు జోలికి ఆయన రాడు. గర్విష్ఠుడు జోలికి దేవుడు రాడు. దేవునికి విలువ ఇవ్వని వారి జోలికి దేవుడు రాడు. ఆశ కలిగిన మనుషుల దగ్గరకు ఆయన వస్తాడు, తను తను ప్రత్యక్ష పరచుకుంటాడు. ఆ రోజు
దావీదును కనుగొంది. నేను అనుకుంటాను ఎన్ని మరి బాధలు పడిందో, ఎంత దొంగల చేతులు చిక్కుకుందో, లేకపోతే ఎంత మరి బాధలు అనుభవించిందో, చీకటి అనుభవించిందో, ఎన్ని రోజులు ప్రయాణం చేసిందో అబ్బిగైలు నాకు తెలీదు. కొన్నిసార్లు దేవుని వెదికే టైంలో నువ్వు కొంచెం కష్టపడాలి, సుఖంతో నువ్వు అన్నీ సాధించలేవు, దేవుని కొరకు ప్రయాస పడితేనే. అయితే సాధించింది, ఆయనను కనుగొంది. మూడవదిగా కృతజ్ఞత కలిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే, కనుగొనగానే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? సాగిలపడింది. హల్లెలూయా. అంటే దీనత్వాన్ని ప్రదర్శించింది, తగ్గింపు జీవితం. నువ్వు దేవుని సందుకు వచ్చి నేనంతా అంటే కుదరదు, నువ్వు ఇక్కడ తగ్గించుకోవాలి, నువ్వు సాగిలపడాలి. అదే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. ఉందా దీనత్వం? ఉందా దీన మనసుందా? విచారం ఏంటంటే, నేటి దినాల్లో గర్వపు ఆత్మ బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఎంతో దీనులుగా ఉన్నవారు గర్విష్ఠులుగా మారిపోతున్నారు. ప్రియ సంగమ, భారంతి మాట చెప్తున్నాను, నిన్ను సమాధిలో పెట్టేదాకా నీకున్న అద్భుతమైన దీనత్వాన్ని వదిలిపెట్టకండి. దీనుల్ని దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు దీనులను త్రోసివేయడు, దేవుడు దీనులను బలపరుస్తాడు. వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. మొదటి పేదరి పత్రిక 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. కొంతమందికి వాక్యం అంటే ఎంత అహంకారమో, దేవుని సేవకులంటే ఎంత పట్టింపు లేకుండా చూస్తారో, దేవుని సన్నిధి అంటే ఎంత లైట్ తీసుకుంటారో, దేవుని సంఘం అంటే ఏం కాదులే అన్నట్టుంటున్నావా? దావీదును కనుగొనగానే అబిగైల్ ఒక ధనవంతుని భార్య అండి, ఒక చక్కని ఉన్నతమైన స్టేటస్లో ఉన్న స్త్రీ అండి. ఆమె ఏం చేసింది తెలుసా? ఉరికిందంతే, గార్ధవము నుండి ఒక ఉరుకు ఉరికింది. ప్రియ సంగమా, నీకు కృతజ్ఞత ఉంటే దేవుని సన్నిధిలో దీనుడుగా ఉంటావు, దీనురాలుగా ఉంటావు, నిన్ను తగ్గించుకుంటావు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. మనము హెచ్చవలసి లేదు. నీకు బలం ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, చాలా తెలివి ఉండొచ్చు, చాలా ఉన్నతమైన ఆస్తులు నీకు ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టాయి దేవుని దగ్గరకు వచ్చి. అబీగైలు కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో సాగిలపడింది, దేవుని సన్నిధిలో తను తాను మర్చిపోయింది. చప్పట్లు కొట్టేటప్పుడు కొంతమంది ఎంత సిగ్గో, ఎవరికి కొడుతున్నావు నువ్వు? నోరు తెరిచి పాడడానికి ఎంత అహమో, ఎవరి గురించి పాడుతున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుని పని చేయటానికి ఎంత సిగ్గో. నాకు తెలుసు మన సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా దేవుని సేవలో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, దేవుని సంఘంలో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు. తగ్గించుకునే దేవుని సన్నిధిలో మర్యాద కలిగి, దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగి, దేవుని సన్నిధిలో మరి తగ్గించుకున్న వారమే మనం ఉంటే, ఒకవేళ పాస్టర్ గారి కళ్ళల్లో మనం పడకపోవచ్చు, ఎవరి దృష్టిలో ఉంటాం మనము? దేవుని దృష్టిలో. హల్లెలూయా. అబీగైలు సాగిలపడిపోయింది. అమెరికా దేశానికి మన భారతదేశం నుండి గొప్ప దైవసేవకుడు వెళ్ళాడట ఒక సంఘానికి. వెళితే ఒక పెద్ద చర్చ్ ఆయన అటెండ్ అవబోతున్నాడు ఆ రోజు. అయితే అందరికన్నా ముందుగా టైమింగ్స్ తెలియకపోవడం వల్ల వెళ్ళిపోయాడట, ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీ ఒక్కతే, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆమె ఆ మందిరంలో చైర్స్ లేకపోతే ఆ స్టేజ్ దగ్గర అవన్నీ పనులు చేస్తూ ఉంది. ఆయన చివర కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడు, పాపం ఈ స్త్రీ ఒక అనాథేమో, ఈమెకి ఏమీ లేదేమో, అందుకే అందరికన్నా ముందొచ్చి ఎంత పని చేస్తుందో అనుకున్నాడట. ఒక 2000 నోట్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాడు ఆమెకి ఇద్దాం వెళ్ళేటప్పుడు అనుకొని జాలిపడి. సరే ఆమె అంతా పూర్తి చేసిందండి, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఏమేమి చూడట్లేదు, తాను చేయగలిగిన పనంతా దేవుని సంఘంలో చేస్తూ ఉంది. ఈ లోపల డోర్ దగ్గరకు వచ్చేసరికి ఆమెను కలుసుకున్నాడు. అమ్మా నువ్వు ఎంత చక్కగా పరిచయం చేస్తున్నావు, ఎంత చక్కగా మందిరంలో దేవుని సంఘంలో పనిచేస్తున్నావు, నువ్వు చాలా బీదదానివై ఉండొచ్చు, నువ్వు చాలా మరి ఒంటరిదానివై ఉండొచ్చు, నీ మీద నాకు జాలి కలుగుతుంది, ఒక్కసారి నువ్వు ఎవరివో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడంట. తప్పకుండా తెలుసుకోండి బ్రదర్ అని చెప్పి తన పాకెట్లో నుండి ఒక విజిటింగ్ కార్డు తీసి ఇచ్చిందట. పాకెట్లో నుంచి విజిటింగ్ కార్డు ఇలా చూడంగానే మన పాస్టర్ గారి యొక్క అంచనాలన్నీ తారుమారైపోయాయి. ఆ విజిటింగ్ కార్డులో ఏముందో తెలుసా? ఈమె ఆ ఏరియాలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అట. ఆమె ఎప్పుడైతే విజిటింగ్ కార్డు ఇచ్చిందో థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి ఆ మెట్లు దిగి వెళ్తూ ఉంటే పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులోంచి ఒక 10 మంది పోలీసులు దిగి ఆమెకు సాల్యూట్ చేసి ఆమెను వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళారట. ఆమె ఆయనకున్నదంతా దిగిపోయింది. ఆయన అనుకున్నాడు అది ఏమీ లేదు కాబట్టి చేస్తుంది అనుకుని. ఆ స్థితిలో నువ్వు ఉంటే అసలు చర్చకన్నా వస్తావా?
అంత స్థాయిలో నువ్వు ఉంటే ప్రభా అంటావా? అంటానా నేను? ఆశ్చర్యపోవడం, పాస్టర్ గారు వంతైన ఎంత తగ్గింపు, ఎంత దీన మనసు ఉందా నీకట్టి దీన మనసు? తోటి వారికి కనబడితే వందనాలు చెప్పేంత దీన మనసు ఉందా? దేవుని సేవకుల్ని, దేవునిని గౌరవించే మనసు నీకుందా? వాక్యాన్ని గౌరవించే మనసు నీకుందా? ఆమె దీన మనసు. ఒక పోలీస్ ఆఫీసర్ అన్న గర్వం ఆమెకి లేదండి. ఒక నార్మల్ డ్రెస్సింగ్ వేసుకొని ఆ మందిరంలో ఒక బ్రూమ్ చీపురు పట్టుకుని తుడుస్తూ బూజులు దులుపుతూ సర్ది పెడుతుంటే చెప్పండి నువ్వు నేను ఎంత దీన మనసు కలిగి ఉండాలి? అదే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. ఆహాహా హల్లెలూయా చేతులెత్తి పాడటం కాదు, షోయింగ్ యువర్ హంబుల్నెస్, అదే గ్రాటిట్యూడ్ అంటే. లేకపోతే ఒక మంచి తత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి. దేవుని సొన్న దీన మనసు, ప్రభువా నేను ఏ పార్టీ వాడను. అబ్రహం అంటున్నాడు నేను దుమ్మును బూడిదను ప్రభువా. అబ్రహంకి ఏం తక్కువ అండి, కానీ 18వ అధ్యాయంలో దుమ్మును. దేవుడు దీనుల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. దేవుడు దీన మనసు కలిగిన వారిని ఉన్నత స్థానాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు గర్విష్టి అయిపోతే చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది. గర్వం అస్సలు రానివ్వద్దు. నీ స్థితి ఎంత పెరిగినా, నీ కలిమి ఎంత పెరిగినా చెప్పండి దేవుని స్తుతించే వరంగా మనం ఉండాలి. ఎందుకంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈ రోజు స్థితిని బట్టి నువ్వు గర్వించొద్దు ప్రియ సంగమ, దీన మనసు కలిగి ఉండాలి. హైదరాబాద్ బెరాక మందిరంలో ఒక సహోదరి క్రొత్తగా వచ్చేది, చాలా చక్కగా దేవుని ఎదుగుతూ ఉండేది. ఏమీ లేనప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించింది, ఆరాధించింది. సంఘాన్ని వదిలేదు కాదు, సేవకులను వదిలేదు కాదు, మా వెంటే తిరుగుతా ఉండేది. అయితే దేవుడు ఆమెను ప్రేమించాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఏహో ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఆమెను ఆశీర్వదించాడండి. ఒక చక్కని బిజినెస్ని దేవుడు ఆమెకు అప్పగించాడు. అయితే అప్పగిస్తే దేవుని దేవుని సందికి రావడం మానేసింది. అసలు మేము కనబడితే పక్కన వెళ్ళిపోయేది. అది వరకు మేము ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని వచ్చేది. దగ్గరకు వచ్చి అక్క ప్రైజ్లాడక్క, అన్న ప్రైజ్లాడని చెప్పి వెళ్ళింది మనిషి. వీళ్ళకి నేను చెప్పడం ఏంటి, ఎదురైతే వాళ్ళే చెప్తారులే అన్నట్టు వెళ్ళిపోతూ ఉండేది. కొద్ది రోజులకి ఆత్మీయ దిగజారుడు ఒక్కరోజే జరగదు, మెల్లమెల్లగా జరుగుద్ది. గమనించుకోండి, మీలో గర్వం ఒకేసారి పైకి కనబడదు, మెల్లమెల్లగా వస్తుంది. ఎవరు వస్తున్నారా వినండి, 10th class పాస్ అయ్యేసరికి ఇంకా ఏం ఉందిలే అనుకుంటున్నారా? ఆ గర్వం కనుక ఎంటర్ అయిందా దెబ్బతింటారు మీరు. జాగ్రత్త విన, జరిగిన విషయం చెప్తున్నాను. మానేసిందండి మందిరాన్ని. అంతకుముందు ముందు లైన్లో వచ్చి కూర్చునేది, పాటలు పాడేది, వాక్యం చదివేది, ఎన్నో మంచి కార్యాలు చేసేది. బిజినెస్ పెరిగిన తర్వాత టైం లేదు. ఒక 2-3 సార్లు భారం కలిగి మాట్లాడాం, ఏమ్మా రావట్లేదేంటి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేనన్నాడు దేవుడు. ఎందుకు రావట్లేదు దేవుని సంది అంటే, రాలేనక్క టైం లేదు బిజినెస్. పోనీ పిల్లల్ని కూడా పంపట్లేదు ఏంటి నువ్వు అంటే, అబ్బో వాళ్ళు కూడా నాకు సహకరించాలి కదా, వాళ్ళు కూడా రారు. ఎంతో గర్వంగా చెప్పింది ప్రియులారా. దేవుని పులిపిటి మీద నుండి చెప్తున్నాను, మేము ఊరుకున్నా దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. గర్విష్ఠులకు చెప్పండి దేవుని కోపం అనను నేను, వాళ్ళకు వాళ్ళే ఏం తెచ్చుకుంటారు, శాపం. ఏ కొడుకైతే తనకు ఆధారంగా ఉన్నాడో, ఏ కొడుకైతే తన బిజినెస్కి ప్లస్గా ఉన్నాడో, ఆ కొడుకు ఆ రోజు ఒక ఆటలాడుతూ పెద్ద గుంటలో పడిపోయాడు ప్రియులారా, చనిపోయాడు. నీళ్ళలో మునిగి చనిపోయాడు. ఏడ్చింది, అరిచింది, కేకలు వేసింది, మరి ఈతగాళ్ళని పిలిపించి మరి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆ పిల్లగాడు బయటకి వచ్చాడు, కానీ చనిపోయాడు. ఈరోజుకి ఏడుస్తూనే ఉంది. చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం ఉపయోగమేముంది? దీన మనసు కలిగి ఉందా? ఏమున్నా లేకపోయినా ఆయన సన్నిధులు దీన మనసు. 4వదిగా చివరిగా ఆమె దావీదుకి కొన్ని ఇచ్చింది. గివింగ్ హ్యాబిట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇచ్చింది, ఏమిచ్చిందో చదువుతున్నాను చూడండి. 18వ వచనంలో ఆమె ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మాణికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పడలు గార్దవముల మీద వేయించి దావీదుకు ఇచ్చింది. ఇచ్చింది, ఇస్తున్నావా నువ్వు? దేవుడు ఏమిస్తాడా అని చూస్తున్నావు, మంచిదే. ఆయన నుండి ఆశించు, నేను ఆశించద్దు అనట్లేదు. మరి నువ్వేమిస్తున్నావు? అబిగయిలు 200 రొట్టెలు, 2 రొట్టెలు చేయడానికే చాలామంది కింద మీద పడిపోతున్నాం. 200 రొట్టెలు, గొర్రెలు, లేకపోతే మాంసము, ఆ అంజూరపు అడలు, ఆ ద్రాక్షరసపు తిత్తులు తీసుకొని దావీదుకు ఇచ్చింది. ఇవ్వు నువ్వు కూడా, నీ బలాన్ని దేవునికి ఇవ్వు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, నీ ధనాన్ని దేవునికి ఇవ్వు. కొంతమంది దశమ భాగాన్ని ఇచ్చి అబ్బా నేను దేవునికి ఎంత ఇచ్చేస్తున్నాను అనుకుంటారు. దశమ భాగం నీది కాదు, నాది కాదు, ఆయనది. మరి భూప్రపంచం అంతా ఆయనది కదా,
ఈ భూమి అంతా ఆయింది కదా, ఈ గాలి ఆయింది కదా, ఈ సృష్టి ఆయింది కదా, ఈ వెలుతురు ఆయింది కదా, ఆయనకి మనం ఇవ్వాలా లేదా? అదే దశమ భాగం. దశమ భాగం ఇచ్చి నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అనుకోవద్దు. శాస్త్రుల నీతి కంటే, పరిశైల నీతి కంటే మన నీతి అధికమైతేనే దేవునికి దశమ భాగం ఇచ్చి తృప్తి పడకండి, ఇవ్వాలి. గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నపిల్లవాడు ప్రభుకి ఇచ్చినట్లుగా ఇవ్వు దేవునికి. నీకున్న దానిలో దేవునికి సమర్పించుకోవడం నేర్చుకో. ముడుచుకోవడం కాదు. అబిగైలు 200 రొట్టెలు చేసిందంటే ఎంత చురుకైన స్త్రీ, ఎంత మంచి మనసున్న స్త్రీ. కొంతమందికి సంకుచిత స్వభావం. ఏ దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎక్కువ ఉంది. అవును, దేవునికి ఉంది. ఆ దేవునిదే నీకు రావాలంటే, ఆ దేవునిదే నీకు ఇవ్వబడాలంటే, చూడండి కొన్నిసార్లు పిల్లల్ని మనం అడుగుతాం, నీది నాకు కొంచెం పెట్టవా అంటాం. అంటే మనం తినేద్దామనా? మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళది చిన్న మొక్క తీసుకొని మన దగ్గర ఉన్న పెద్ద వాళ్ళకి ఇద్దామని, వాళ్ళ మనసు ఎలా ఉందో తెలుసుకుందామని. అలానే ప్రభువు కూడా నిన్ను చూస్తున్నాడు. నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే, నిజంగా ఆయన స్తుతించే బిడ్డవైతే ఆయనకి నీ ధనం ఇస్తావు, నీ బలం ఇస్తావు, నీ స్వాస్థ్యం ఇస్తావు, నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన చేతుల్లో పెడతావు. తద్వారా ఆయన ద్వారా నువ్వు మెప్పు పొందుతావు. ఇలా చేయడం వల్ల అబిగైలు తన మీదకి వచ్చిన కీడును పోగొట్టుకుంది. ఒకరోజు దావీదు అంతఃపురానికి చేర్చబడింది. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంత మేలు, ఇంత కృతజ్ఞత చూపించిన స్త్రీని దావీదు ఎంతో ప్రశంసించి కోపమంతా చల్లారిపోయింది. అతనికి ఉన్నటువంటి ఆ యొక్క రౌద్రమంతా చల్లారిపోయింది. మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబిగైలు విధవరాలిగా మారినప్పుడు అబిగైల్ని తన అంతఃపురంలో కూడా చేర్చుకున్నాడు. రేపు పొద్దుట ప్రభు నిన్ను కూడా ఈ లోకం మట్టికి నిన్ను దీవించడం కాదు, ఈ లోకం మట్టికి తన ప్రేమను చూపడం కాదు, పరలోక రాజ్యంలో కూడా తన అంతఃపురంలో నిన్ను నన్ను చేర్చుకుంటాడు. అవును, ఈ బిడ్డ నా కొరకు ఎంత మంచి కార్యం చేసింది, నా ఎడల ఎంత కృతజ్ఞత కలిగింది, తన సమయాన్ని బలాన్ని తనకున్నటువంటి పరిస్థితులను త్యాగం చేసింది. అవును ప్రియులారా, దేవునికి ఇచ్చే వరంగా మనం ఉందాం, గివింగ్ హ్యాబిట్ నేర్చుకుందాం. మరి మా తల్లిదండ్రులు, మరి మా ముగ్గురిని దేవుని సేవకి ఇచ్చేశారు. వారికి కొన్నిసార్లు మేము ప్రయోజనకరంగా ఉండలేము, కానీ ప్రభువా మాకంటే నీకు నా బిడ్డలు ప్రయోజనకరంగా ఉండాలి. కొన్నిసార్లు మన సంతానం దేవునికి ఇవ్వబడుతున్నారా? మన ధనం దేవునికి ఇవ్వబడుతుందా? మన కార్లు దేవునికి ఇవ్వబడుతున్నాయా? మన ఆస్తులు దేవునికి ఇవ్వబడుతున్నాయా? కర్నూలు పట్టణం నుండి ఒకసారి టీవీ ప్రోగ్రాం చూసి, జాన్ వెస్లీ గారు టీవీ ప్రోగ్రాం చూసి, ఆయన పడుతున్న శ్రమ, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవను చూసి, ఒక ఆయన నానో కారుని ఇచ్చేసాడండి దేవుని సంఘానికి. ఇంచుమించు 5-6 సంవత్సరాలు ఆ కారు మీద, రాజమండ్రే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా తిరిగాం. నిజంగా ఎంత మంచి మనసు. అంటే మీ కార్లు ఇచ్చేయమని నేను ఇప్పుడు అనట్లేదు, ఆ మనసు దేవుని సేవ కోసం, దేవుని సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏంటి నీ జీవిత భాగం. కొంతమంది తమ సమయాన్ని ఇస్తున్నారు, తమ జీవితాన్ని ఇస్తున్నారు, తమ మరి ఫుల్ టైం దేవుని సేవలో ఖర్చు పెట్టే వారిగా ఉన్నారు. నువ్వు కనీసం కృతజ్ఞత కలిగి నీ చేతులను చాపు, నీ జీవితానికి ఆయన సమర్పించు. తద్వారా దేవునికి మహిమ, నీకు ప్రయోజనం కలుగుతుంది. తలలు వంచండి. ఒక చిన్న మాట ప్రభుతో చెప్దాం. ప్రభువా నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞత కలిగి ఉండమని నువ్వు చెప్పావు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. అబిగైలు 4 విషయాల ద్వారా దేవుని స్తుతించినట్లుగా ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మేలును మనం తలపోసుకుంటూ ప్రభును స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీకు ఏ విధంగా మేము కృతజ్ఞత కలిగి ఉండాలి, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మరి మేలును గుర్తు పెట్టుకునే వారిగా, దీనత్వం కలిగిన వారంగా, నిన్ను వెదికే వారంగా, నీకు ఇచ్చేవారంగా మేము ఉండుటకు కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.